విఘ్నులైనటువంటి ప్రేక్షకులకు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము పదహారు అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచనాలలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి లాజరు ధనవంతుడు గాథ ఉపమానమా యథార్థమా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం అయితే చాలామంది క్రైస్తవులు లాజరు ధనవంతుడు కాదును యథార్థమైనదిగా భావించి మరణాంతర సంగతులైనటువంటి పాతాళం కానివ్వండి నరకమైనటువంటి అంశం కానివ్వండి ఆత్మ మరి నిత్యము బాధించబడుతుంది అనేటువంటి అంశాలు కానివ్వండి ఈ ఉపమానాన్ని ఆధారం చేసుకొని దీన్ని వ్యాఖ్యానించేటువంటి మాదిరిని ఆసరా చేసుకొని మరి కొన్ని రకాలైనటువంటి అపోహలు అపార్థాలని వెదజల్లుతున్నట్టుగా మనం గమనించవచ్చు అయితే ప్రియ సహోదరి సహోదరులరా రండి లాజరు ధనవంతుడు కాదా ఉపమానమా యథార్థమా అనేటువంటి విషయాన్ని ఛేదించే పది ముఖ్యమైనటువంటి సంగతులను మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే చాలా జాగ్రత్తగా మీరు కనుక మీరు గమనించినట్లయితే నేను మీ ముందు నుంచి విషయాలు కొంత స్కాలర్లీ అంటే పండిత వర్గానికి సంబంధించినటువంటి అభిప్రాయాలతో పాటుగా అంటే పండితులు కానివ్వండి పరిశోధకులు కానివ్వండి వారి యొక్క అభిప్రాయాలతో పాటుగా అంతర్లీనమైనటువంటి ముఖ్యమైనటువంటి సంగతులను పదిటిగా నేను వర్గీకరించి మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను కనుక జాగ్రత్తగా వీటిని పరిశీలించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నారు మొదటిగా ఈ అంశాన్ని మనం శోధించే ముందుగా లోకాసువార్థ పదారాధ్యాయము పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనాలు ఉపమానమా యథార్థమా అనేటువంటిది మనం ఛేదించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా నేను మీ ముందుంచేటువంటి ప్రస్తావన ఏంటి అని అంటే ప్రభువారి మాటను బట్టి మతైస్సు వార్త అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు వచనాలను కనుక మనం గమనిస్తే వాక్యం ఈ విధంగా ఉన్నది నేను నా నోరు తెరిచి రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అదేవిధంగా ముప్పై ఐదో వచనంలో యేసు ప్రభు అంటున్నారండి యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీనూ బోధించలేదు అదేవిధంగా నిర్ధారణ కొరకు మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనం కనుక మీరు గమనిస్తే ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషధపరచను అని అక్కడ మనం రాయబడటం చూస్తూ ఉంటాం కనుక ప్రభువారు బోధించినటువంటి బోధనలను కనుక మనం వర్గీకరణ చేసినట్లయితే ఆయన బోధించినటువంటి దానిలో అధిక భాగము సింహభాగము ఉపమానార్థాలతో ఆయన బోధించినట్లుగా పరలోక రాజ్యపు మర్మాలను ఆయన విషధపరిచినట్లుగా అదేవిధంగా దాన్ని తిరస్కరించి ఆ రాజ్యాన్ని తిరస్కరించి దాన్ని పొందుకునేటువంటి వారి యొక్క భవిష్యత్తును సైతము ఆయన ఉపమానమైనటువంటి రీతిలో విషదపరిచినట్లుగా నిర్దేశించినట్లుగా మనము ఈ యొక్క మతేశ్వార్థ పదమూడు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వచనాలు ఆధారం చేసుకొని మనం చూడవచ్చు కాబట్టి మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఉపమానమా యథార్థమా అని నిర్ధారించడానికి ఇక్కడ చాలా సూటిగా మనకు తగులుతున్నటువంటి ఆధారం ఏమిటి అని అంటే ప్రభువారు అధిక భాగాన్ని ఆయన ఉపమానార్థాలతో బోధించారు ఇప్పుడు మొదటి పాయింట్ చూద్దామండి సాధారణంగా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ లూకాస్ వార్త అధ్యాయంలో మీరు పంతొమ్మిది వచ్చినాన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉపమానము అనేటువంటి ఒక సబ్హెడ్డింగ్తో అక్కడ ఏమీ స్టార్ట్ కాలేదు కదా ఒక ధనవంతుడు అని ప్రభువారు మరి ప్రస్తావన చేయడాన్ని బట్టి చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే ఇది యథార్థమైనటువంటి ఘటనకి ఇదే ఆనవాళ్ళు అన్నట్టుగా భావిస్తున్నారు అయితే మీరు కనుక కాస్త పరిశీలన కనుక చేస్తే మీకు ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తాయి ఏమిటంటే లూకా రాసినటువంటి సువార్తలో మొత్తం ఇరవై ఆరు ఉపమానాలు ఉంటే వాటిలో దాదాపు ఉపమానాలు పదకొండు ఉపమానాలు జాగ్రత్త గమనించండి పదకొండు ఉపమానాలు ఏ విధమైనటువంటి పరిచయం లేకుండా సూటిగా వివరించబడ్డాయి ఇంకా నిర్దిష్టంగా చెప్పాలి అనంటే వార్తలోనే రెండు ఉపమానాలు లాజరు ధనవంతుడు కాదు రీతిలోనే ప్రారంభించబడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే దెర్ వాజ్ ఎ సర్టెన్ రిచ్ మ్యాన్ అనేటువంటి ట్యాగ్తో అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఉదాహరణకు ఇంకా స్పష్టంగా కనుక మనం మాట్లాడుకోవాలి అంటే లోకా స్వార్థ పన్నెండు అధ్యాయం పదహార వచనాన్ని మనం గమనించినప్పుడు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అని ప్రారంభమవుతుంది అదేవిధంగా లోకాస్వార్థ పదహార అధ్యాయంలో కూడా ఒక ధనవంతుని యొద్ ఒక గృహ నిర్వాహకుడు ఉండెను అని ప్రారంభమవుతుంది ఈ రెండు సందర్భాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే ఆల్రెడీ మనం ముందుగానే చూసాం పదకొండు దాదాపు పదకొండు ఉపమానాలు ఏ విధమైనటువంటి హెడ్డింగ్ లేకుండా అంటే ఆయన ఉపమానం చెప్పాను అని ప్రారంభించబడలా ఏ విధమైనటువంటి హెచ్చరిక లేకుండానే అంటే ఒక సూచన లేకుండానే అవి డైరెక్ట్గా ఒక నేరిటేషన్లోకి ఒక కథనంలోకి వెళ్ళిపోయబడ్డాయి కథనంగా మలచబడ్డాయి కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆఫ్ ఎ సర్టెన్ రిచ్ మ్యాన్ అంటే ఒక ధనవంతుడు అనేటువంటి దృక్పథంతో అక్కడ ఆ యొక్క ఉపమానాలు స్టార్ట్ అయ్యాయి అయితే ఎవరు కూడా అవి ఉపమానాలు కాదు ఇవి వాస్తవికమైనటువంటి ఘటనలు అని అనరు మరి ఎందుకని మరి లోకాస్వార్థ పదహార అధ్యాయానికి వచ్చేసరికి ఇది ఉపమానం కాదు యథార్థము ఇది వాస్తవికమైనటువంటి ఘటన అంటున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు పరిశీలించుకోవాలి వాళ్ళు ఒకసారి కనుక చేసుకుంటే వాళ్ళకే వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనం చూసినటువంటి మొట్టమొదటి పాయింట్లో కనుక మనం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు ఉపమానము అనేటువంటి ట్యాగ్ లేకపోవటం అనేటువంటి దాన్ని బట్టి ఇది ఉపమానం కాదు అని చెప్పడానికి ఆస్కారము లేదు అని చెప్పడానికి మనకి ఇది బలమైనటువంటి ఉదంతంగా మనం స్వీకరించాలి రెండవదిగా ఐదవ శతాబ్దానికి చెందినటువంటి ప్రతుల్లో అంటే ఉదాహరణకి కోడెక్స్ బ్యాంజీ అనేటువంటి ప్రతిలో ఆయన వారితో మరో ఉపమానము చెప్పాను అని వ్రాయబడి ఉంది అంటే చాలా దగ్గరగా అంటే సంఘపితరులకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రతులుగా మనం వీటిని పరిగణలోకి తీసుకుంటాం దీన్ని బట్టి మనం సాంకేతికంగా ఏమని చెప్పొచ్చు అని అంటే సంఘపితరులు సైతం దీన్ని ఉపమానంగా భావించి ఉంటారు అనేటువంటి దానికి ఇది బలమైనటువంటి ఆధారంగా కూడా మనకు కనపడుతూ ఉంది అదేవిధంగా పదో శతాబ్దానికి చెందినటువంటి మరో ప్రతిలో ఏమనుందంటే ప్రభు వారితో ఈ ఉపమానము చెప్పాను అని రాయబడి ఉన్నది కాబట్టి ఈ సాన్నిహిత్యమైనటువంటి ఇలాంటి చారిత్రకమైనటువంటి ఇలాంటి లిటరలీ ఎవిడెన్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు మూడవదిగా ఆధునిక పండితుల్లో యూదుల యొక్క ఆచార వ్యవహారాలపై విశేషమైనటువంటి పరిశోధనలు సలిపి సువార్తలపై ఎంతో విలువైనటువంటి వ్యాఖ్యాన్ని అందించినటువంటి వారిలో జాన్ లైట్ ఫుట్ అగ్రగణ్యులు జాన్ లైట్ ఫుడ్ పదహారు వందల రెండు నుండి పదహారు వందల డెబ్బై ఐదు మధ్యకాలంలో జీవించారు ఆయన తన వ్యాఖ్యానంలో లోక పదహార అధ్యాయంపై వ్యాఖ్యానిస్తూ కేవలం వ్యాఖ్యానకారులు మాత్రమే సూచించడం కాదు కానీ అందరి సంగతులు సైతం ఎందుకు అర్థం పడుతున్నాయి అని సూచించారు అంటే జాన్ లైట్ వారి యొక్క ఆంతర్యం ఏంటి అంటే ఇక్కడ స్కాలర్లీ సైటేషన్సే కాకుండా అంటే పండిత వర్గం ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని వెలుపుచ్చటమే కాకుండా అంటే ఉపమానమా యథార్థమా అని గనక ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఇది ఉపమానమే అని పండితులు మాత్రమే సూచించడం కాకుండా జాన్ లైట్ ఫుడ్ చెప్పినటువంటి మాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటి గాథలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో లేదా సంగతులు ఏవైతే ఉన్నాయో అవి సైతం ఎందుకు అర్థం పడుతున్నాయి అని సూచించారండి ఇది వాస్తవానికి లైట్ గారు చెప్పినటువంటి మాట చాలా లోతైనటువంటి మాట మనం సరిగా ఆలోచించాలి కానీ ఇది ఇట్టే చెప్పొచ్చు మనం ఉపమానము అని అంతేకాకుండా ఇదే బాటను అనుసరించినటువంటి ఇతర పండితులు ఇతర మతశాఖలకు సంబంధించినటువంటి గొప్ప మేధావి వర్గాన్ని కూడా మనం చూద్దాం ఉదాహరణకి బ్యాప్టిస్ట్ పండితులైనటువంటి జాన్ గిల్ అండి ఈ జాన్ గిల్ పదహారు వందల తొంభై ఏడు నుండి పదిహేడు వందల డెబ్భై ఒకటి మధ్య కాలంలో జీవించినటువంటి వ్యక్తి వారు రాసినటువంటి కామెంటరీలో కూడా ఇదే బాణిని అవలంబించారు వారు కూడా ఉపమానమా యథార్థమా అనేటువంటి విషయాన్ని మీద చాలా ఖచ్చితంగా ఉపమానము అనేటువంటి నిర్ణయాన్ని మళ్ళీ పిలుపుచ్చారు అదేవిధంగా ప్రెస్పిటేరియన్ పండితుడు ఆల్బర్ట్ బర్న్స్ ఈ ఆల్బర్ట్ బర్న్స్ గారు పదిహేడు వందల తొంభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల డెబ్బై మధ్య కాలంలో జీవించారండి బహుశా ఆల్బర్ట్ బర్న్స్ వారి కామెంటరీ తెలియనటువంటి వాళ్ళు ఎవరా ఎవరు ఉండరేమో అంత ప్రభావశీలి అయినటువంటి గొప్ప వ్యక్తి ఆల్బర్ట్ బర్న్స్ వారి యొక్క కామెంటరీలు బైబిల్ విద్యార్థులకే కానివ్వండి బైబిల్ పరిశోధకులకే కానివ్వండి వారు ముందుంచినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా చాలా వరకు విలువైనటువంటిదిగా పరిగణన తీసుకుంటారు వారు కూడా తను రాసినటువంటి వ్యాఖ్యానంలో అంటే కొత్త నిబంధన వ్యాఖ్యానంలో వారు కూడా లోకాస్వార్థ పదహారాధ్యాయంపై ఇది ఉపమానము అనేటువంటి స్పష్టతని వారు కూడా ఇవ్వటం జరిగింది ఇప్పటివరకు మనము ఆధునిక పండితుల యొక్క అభిప్రాయాలను చూసాం ఇప్పుడు నాలుగవదిగా మనము లాజరు ధనవంతుడు కాదను పోలినటువంటి ఉదాహరణలు యూదుల పురాణాల్లో భాగమైనటువంటి తాల్మున్లో ఉన్నాయి ఇంకా స్పష్టంగా చెప్పాలి అనంటే జెరూసలేం తాల్ముడ్ బాబులోనియన్ తాల్ముడ్ వంటి గ్రంథాల్లో ఈ యొక్క లాజరు ధనవంతుడు కాదను పోలినటువంటి ఉపమానాలు దాంట్లో రాయబడ్డాయి ఈ విషయాన్ని లైట్ ఫుట్ గారు తన యొక్క వ్యాఖ్యానంలో ఆయన పొందుపరచడం జరిగింది అయితే దీనికి సమాంతరంగా అంటే ప్రభువారు చెప్పినటువంటి ఈ యొక్క లాజరు ధనవంతుడు కాదని పోలినట్లుగా ఈ యొక్క జెరుసులం తాళ్ళలో ఉన్నటువంటి వివరణ మనం చూద్దాం ఏమనుందంటే అక్కడ ఒక మంచివాడు అదేవిధంగా ఒక దుర్మార్గుడైనటువంటి మనుషుడు ఉన్నారు వాళ్ళు ఇరువురు కూడా చనిపోయినట్లుగా అయితే మంచివానికి మరి ఏ విధమైనటువంటి సరైనటువంటి ధన సంస్కారాలు లేకుండానే మరి అతనికి అంత్యక్రియలు జరగగా ఈ యొక్క ధనవంతుడికి మాత్రం మరి అన్ని విధాలుగా అన్ని రూపేణ మరి అతని యొక్క అంతిమ సంస్కారాలు అనేటువంటి చేయటం జరిగినట్లుగాను అయితే తదనంతరం మరి ఒక వ్యక్తి యొక్క మరి కళలో మరి ఈ యొక్క ధనవంతుడైనటువంటి వాడు అదేవిధంగా ఈ యొక్క పేదవాడైనటువంటి వాడు ఇరువురు కూడా ఉన్నటువంటి స్థితిగతుల గురించి అక్కడ మరి ఆ ద ఆ యొక్క కళలో చూసినట్లుగా మనకి ఒక ఉపమానం అనేటువంటిది జెరూసులం తాల్ముడులో కనబడుతూ ఉంటుంది అయితే ఈ ధనవంతుడు అనేటువంటి వాడు చక్కని మైదానాల్లో అంటే గార్డెన్లో తిరుగుతున్నప్పటికీ కూడా చుట్టూ చక్కని మరి సెలయేర్లు కోనేర్లు మధ్య సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి అతని యొక్క గొంతెండిపోయి నోటెమ్మటే నోటి సొల్లుగా అరుకుంటూ మరి అతడు మంచినీళ్ళు తాగుదాము అనేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా తాగలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు అతడు తచ్చట్లాడుతున్నట్లుగా వగేరా వగేరా మాటలతో అక్కడ ఈ ఉపమానాన్ని జెరూసలేం తాళలో ఉన్నట్లుగా జాన్ లైట్ఫుడ్ గారు చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క బాబిలో తాల్ముళ్ళలో కూడా ఇదే విధమైనటువంటి ఒక ఉపమానాన్ని మనం చూడవచ్చు అక్కడ ఒకనొక రాజు గొప్ప విందు చేయించినట్లుగా ఆ విందుకి అందరూ అంటే అన్ని వర్గాల సంబంధించినటువంటి స్ట్రేంజర్స్ని కూడా అంటే తెలియనటువంటి వారిని కూడా కొత్త వారిని కూడా ఆ విందు పిలిచినట్లుగాను ఆ విందుకి ఒకనొక పేద వ్యక్తి ఆ ఆ యొక్క విందుకి వచ్చినట్లుగా ఆ విందు దగ్గరకు వచ్చి దాని యొక్క గేట్ల దగ్గర ఉండి ఆ గేట్ యొక్క సమీపం నుండి అతను వీరందరిని కూడా తరిచి చూస్తూ మరి ఏమైనా తినటానికి ఏమైనా దొరుకుతుందేమో అనేటువంటి ఆప్ తాపత్రయంతో మరి వేచి చూస్తున్నట్లుగా దాన్ని అర్ధిస్తున్నట్లుగా ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా మరి అతన్ని పరిగణలోకి తీసుకోలేదు అయితే చివరికి మరి ఆ పేదవాడైనటువంటి వాడు రాజుతో అడుగుతున్నాడు నా ప్రభు రాజా నువ్వు గొప్ప విందైతే చేయించావో మరి నీలాంటి వ్యక్తికి ఒక చిన్న తునక నాబోటి వాడికి ఇవ్వటం అనేటువంటిది ఏం కష్టం కాదు కదా అని అర్థిస్తూ ఉంటాడు ఈ విధంగా మరి కొన్ని ఉపమానాలు అంటే ఈ దీనికి సమమైనటువంటి ఉపమానాలు ఈదుల యొక్క పురాణాల్లో ఉండటం అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు కాబట్టి దీని ద్వారా కూడా మనం ఏమని చెప్పవచ్చు అని అంటే మన ప్రభువారు అప్పటికే ఉనికిలో ఉన్నటువంటి ఉపమానాన్ని తనదైనటువంటి శైలిలో శ్రోతల యొక్క స్థితిగతులకు అనుగుణంగా అంటే ప్రభువారు ముందున్నటువంటి శ్రోతలు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆల్రెడీ ఉనికిలో ఉన్నటువంటి ఆల్రెడీ వాళ్ళకి తెలిసినటువంటి ఆ యొక్క ఉపమానాన్నే ఆయన తనదైనటువంటి రీతిలో మరి తన స్థితిగతులకు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా ప్రయోగించాడని భావించడానికి కూడా ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కాబట్టి దీని ద్వారా కూడా మనం ఏం చెప్పచ్చు అనంటే ఉపమానమా యదార్థమా అని గనక మనం నిర్ధారణ చేయాలి అనంటే ఉపమానము అని చెప్పడానికే ఆస్కారం కనబడుతుంది సరే ఇప్పుడు ఐదవదిగా ఒక చిన్న తర్కబద్ధమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దామండి లాజరు ధనవంతుడు గాథ యథార్థమైనదే అయితే ఎందుకు మరణాంతర సంగతులు భౌతిక సంబంధంగా రాయబడ్డాయి అనేటువంటి దానికి ఏం జవాబు చెప్తారు ఈ ప్రశ్నను మరెంతో విపులంగా అడిగిన ఉదాహరణకి అక్కడ కొనిపోబడటం కనులెత్తి రొమ్ము వేలికొన నీళ్ళలో ముంచి నాలుకను చల్లార్చుట అగ్నిజ్వాలలో యాతన పెట్టడం కేకలు వేయటం ఇలాంటి మున్నగు సంగతులను ఎలా అర్థం చేసుకోవాలి మరణాంతర జీవితంలో వీటి యొక్క భవ భూమిక లేక వీటి యొక్క పాత్ర అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి కనుక మనం ఆలోచిస్తే తర్కబద్ధంగా కూడా మనకు అనిపించేటువంటి విషయం ఏమిటి అని అంటే ఇది కంపల్సరిగా ఉపమాన రీతిలో నిర్దేశించబడ్డటువంటి గాథ అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించక తప్పదు మరో విషయం ఏంటంటే మనం ఆరోదిగా మరణాంతర సంగతులకు అర్థం పట్టే పాతాళము యాతన అబ్రహాము రొమ్ము వంటి సంగతుల గురించినటువంటి చర్చ మరెచ్చటగా అనరాదు ఎందుకు అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి ఎందుకనంటే ఇప్పుడు ఈ ఉపమానం మీద ఆధారపడి ఎందరైతే తమదైనటువంటి శైలిలో మరణాంతర సంగతులను ఆత్మయాత్ర పెట్టబడతాం అనేటువంటిది కానివ్వండి లేకపోతే మరి పా మరి నరకములో అగ్ని అనేటువంటి సంగతులు కానివ్వండి ఈ మున్నగు సంగతులు ఏవైతే దీన్ని ఆధారం చేసుకొని బోధిస్తూ ఉంటారో వాళ్ళకి కావలసినటువంటి సరైనటువంటి నేపథ్యం లేదా ఆహారం అనేటువంటిది ఎక్కడి నుంచి లభిస్తుంది పాతాళం అనేటువంటిది యాతనకరమైనటువంటి ప్రాంతంగా ఎక్కడ మరెక్కడ వివరించబడింది లేదా అబ్రహాము రొమ్ము అనేటువంటి దాని యొక్క ప్రస్తావన ఈ లోకాస్వార్థ అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ముప్పై రెండు వచనాల్లో తప్పించి మనకి ఎక్కడ కనపడుతుంది అంటే దాని మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం మనం కలిగి ఉండాలి కదా సో కలిగి ఉండటానికి ఆధారభూతమైనటువంటి సంగతులు ఎక్కడున్నాయి అనేటువంటి విషయాలను కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఏడవ పాయింట్ చూద్దామండి విచిత్రం ఏంటంటే ఈ ఉపమానాల్లో మీరు కనుక గమనిస్తే ధనవంతుడు లాజరు గాథ ఏదైతే ఉందో వారి యొక్క గమ్యం అనేటువంటిది సుఖము దారిద్రము వంటి సంగతులను ఆధారం చేసుకుని ఉందండి చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ధనవంతుడేమో సుఖిస్తూ ఉన్నాడు పేదలాజరేమో రొట్టె కింద పడినటువంటి ధనవంతుడు బాల మీద నుంచి కింద పడినటువంటి రొట్టె తునకలను వలన అతడు తన పోషణాధారాన్ని వెతుక్కుంటున్నట్లుగా ఉంది తదనంతరం అంటే తదుపరి విషయాలను కనుక మీరు ఆలోచన చేస్తే తదుపరి విషయాలు ఏ విధంగా ఉన్నాయనంటే అక్కడ ధనవంతుడేమో యాతన పెట్టబడుతున్నాడు ఇక్కడ దారిద్రాన్ని నిర్మించినటువంటి లాసరు మాత్రం అక్కడ నెమ్మది పొందుతున్నాడు అనేటువంటి విషయం ఉంది అక్కడ కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా స్వార్థ కానివ్వండి రక్షణ అనేటువంటి విషయాలు కానీ లేదా అలాంటి మాటలు కానీ ఇక్కడ కానరాకపోవటం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి ఎందుకంటే వీటిని నేటి క్రైస్తవ తరానికి అన్వయిస్తూ ఉన్నారు కనుక మరి ఈ మాటలను ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇప్పుడు ఎనిమిదవదిగా ధనవంతుని యొక్క ఆర్తనాదాలకు స్పందించినటువంటి అబ్రహాం యొక్క సమాధానం మనల్ని మరింత ఆశ్చర్యాన్ని గురిచేస్తుందండి అబ్రహాంగారు ఏమంటున్నారంటే వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు అని అంటున్నాడు వీ తొమ్మిదో వాక్యభాగం ఎందుకని ఇక్కడ అపోస్తులు ఉన్నారు లేకపోతే క్రీస్తు ఉన్నాడు అనేటువంటి మాట చెప్పబడలేదు ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది ధర్మశాస్త్ర యుగ సమాప్తి నాటికి ఉన్నటువంటి తీర్పుగా అర్థమవుతుంది అంతే తప్పించి ఇదేదో క్రైస్తవ యుగానికో క్రైస్తవ యుగాంతములో జరుగుతుందో అనేటువంటిది అపార్థం లేదా అపోహగానే ఉంటుంది తప్పించి మరి వేరే ఒక కోణం అనేటువంటిది ఇక్కడ ఏమీ కూడా స్ఫురించదు కనుక ఈ వాక్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇప్పుడు ఎనిమిదవదిగా ధనవంతుని యొక్క ఆర్తనాదాలకు స్పందించినటువంటి అబ్రహాం యొక్క సమాధానం మనల్ని మరింత ఆశ్చర్యాన్ని గురిచేస్తుందండి అబ్రహం గారు ఏమంటున్నారంటే వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు అని అంటున్నాడు ఇరవై తొమ్మిదో వాక్య భాగం ఎందుకని ఇక్కడ అపోస్తులు ఉన్నారు లేకపోతే క్రీస్తు ఉన్నాడు అనేటువంటి మాట చెప్పబడలేదు ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది యుగ సమాప్తి నాటికి ఉన్నటువంటి తీర్పుగా అర్థమవుతుంది అంతే తప్పించి ఇదేదో క్రైస్తవ యుగానికో క్రైస్తవ యుగాంతములో జరుగుతుందో అనేటువంటిది అపార్థం లేదా అపోహగానే ఉంటుంది తప్పించి మరి వేరే ఒక కోణం అనేటువంటిది ఇక్కడ ఏమీ కూడా స్ఫురించదు కనుక ఈ వాక్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ చివరిగా పదవ పాయింట్ని మనం చూద్దామండి లాజరు ధనవంతుడు గొప్ప అగాధం చేత వేరు చేయబడ్డారు అనేటువంటి విషయం మీ అందరికీ విదితమే అయితే ధనవంతుడు యాతన పడుచున్నప్పటికీ కనులెత్తి అబ్రహాముతో సంభాషించటం అనేటువంటిది ఎలా సాధ్యపడుతుంది లేదా ఎలా జరుగుతుంది దీన్ని కాస్త విపులంగా కనుక మనం చెప్పుకుంటే అంటే దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ డీటెయిల్స్ని ఒకసారి మనం చూద్దామండి లాజరు స్థానంలో విశ్వాసులుగా మిగిలినటువంటి వాళ్ళని కనుక అంటే మనం కంపేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అబ్రహాం రొమ్ము నుండి వారి సంబంధుల యొక్క ఆర్తనాదాలు పరికించటమే నెమ్మది పొందటమా ఒకసారి ఆలోచించండి వీరేమో పాతాళంలో అబ్రహాము రొమ్ము అనేటువంటి స్థానంలో ఉండి నెమ్మది పొందుతున్నారు ఓకే మరోవైపు ఏమో యాతనకరమైనటువంటి స్థలంలో ఉన్నారు సో యాతనకరంలో ఉన్నటువంటి వాడు నెమ్మది పొందుతున్నటువంటి వాడిని చూడగలుగుతున్నాడు నెమ్మది పొందుతున్నటువంటి వాడు యాతనకరమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాడిని చూడగలుగుతున్నాడు అంతేకాకుండా వారి యొక్క ఆర్తనాదాలను వింటున్నాడు మళ్ళా పైగా ప్రత్యేకించి మధ్యలో గొప్ప అగాధం ఉన్నట్లుగా మనకి వ్రాయబడింది సో ఈ అగాధం తదుపరి అంటే అగాధం ఉన్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి సంభాషణ అనేటువంటిది ఏంటి మరో ముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అంటే వీరు అబ్రహాము రొమ్ము నుండి తమ ప్రియులైనటువంటి వారు లేకపోతే తన యొక్క మిత్రులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఎందరైతే ప్రభువుని అంగీకరించలేదో లేకపోతే ఎందరైతే శిక్ష అర్హులు అక్కడ ఉన్నారు అనుకుందాం ఉన్నారు అనుకున్నప్పుడు వారి యొక్క ఆర్తనాదాలు వింటూ వారి యొక్క యాతన్ని చూస్తూ ఉండటమే నెమ్మది పొందటమా ఇది కొద్దిగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ అవిశ్వాసుల స్థానములో కానీ లేకపోతే ఆ ధనవంతుడు అనేటువంటి వాడి స్థానములో నీ భార్య నీ చెల్లో నీ తల్లో నీ కొడుకో నీ కూతురో నీ తమ్ముడో ఎవరో ఒక వ్యక్తి కనుక ఉన్నట్లయితే వారి యొక్క యాతనని వారి యొక్క ఆతనా ఆర్తనాదాలను నువ్వు పరికిస్తూ ఏ విధంగా నువ్వు నెమ్మది పొందగలుగుతావు కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది లోకాసువార్థ పదహారాధ్యాయంలో పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనాల వరకు రాయబడినటువంటిది నిస్సందేహంగా మళ్ళా చెప్తున్నాను చూడండి నిస్సందేహంగా ఇది ఉపమానమే యథార్థమైనటువంటి ఘటనగా భావించడానికి ఇక్కడ ఆస్కారం లేదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించగలిగితే ఆ ఉపమానము వెనుక ప్రభువారు చెప్పినటువంటి పరమార్థాన్ని మనము గ్రహించినటువంటి వారం అవుతాము వాక్యానికి మరింత చెరువు కాగలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అభిప్రాయాన్ని పంచుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ప్రెట్రిస్ డాట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర వివరాలకు నా ఫేస్బుక్ పేజీ కానివ్వండి నా యూట్యూబ్ ద్వారా కానివ్వండి లేదా నా వాట్సాప్ నెంబర్ ద్వారా కానివ్వండి నన్ను సంప్రదించవచ్చు మీకు ఏమైనా బైబిల్ సంబంధితమైనటువంటి ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే లేఖనానుసారమైనటువంటి వైఖరిని సందర్భ సహితంగా మీకు వివరించడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాం కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆమె